మా ఊరు రచ్చబండ మీద సమస్యలు ఉంటాయో లేదో తెలియదు కానీ మా ఇంటి గడప ముందు మాత్రం రోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటది. ఎవడి నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు! ఏంటండి ఇలా వచ్చారు? చూసారా మీ కొడుకు చేసిన నిర్వాహకం? ఏమైందండి? ఏమైందంటారేంటండి? సందీప్ నీ హెయిర్ స్టైల్ సూపర్. నా ఫ్రెండ్స్ అందరూ నీ హెయిర్ స్టైల్ గురించే మాట్లాడుకుంటున్నారు. రే సందీప్, నీ తలకేదో అంటుకున్నట్టుందిరా. ఏంట్రా ఇది? ఆగాగు, నువ్వేం కంగారు పడుకు, నేను తీస్తాను కదా. నన్ను కొట్టద్దు, ప్లీజ్. నా కడుపుడు చెడపుట్టారా? చూసావమ్మా, మన పట్టణానికి పల్లెటూరికి తేడా. చల్లని గాలి, చక్కటి వాతావరణం, ఎంత చక్కగా ఉందో. ఇదిగో బాబు. నీ పేరేమిటి? రాము. ఏం చెప్పండి. స్కూల్ కిట్టేనా దారి? అది రోడ్స్, రూట్స్, గోస్ట్ రైట్, టేక్ రైట్ అండ్ టేక్ లెఫ్ట్, మున్సిపాలిటీ కమింగ్. ఇక చాలు, నీ బట్లర్ ఇంగ్లీష్ ఆపి కాస్త తెలుగులో చెప్పవా బాబు. పదండి, చూపిస్తా. సరే. ఎంతకి పేరేటి? ఆనంద్. ఆనందా, ఆనందీయ? నే చెప్పింది అమ్మాయి పేరు కాదు, నా పేరు. నేను అడిగింది మీ పేరు కాదు, అమ్మాయి పేరు. బా ముదురులో ఉన్నావు. అది రండి రండి, చూపిస్తాను. ఓ రాము, మాకేది నువ్వు దెబ్బలు కాయించినట్టున్నావురా. దాని అయ్యగాని చూసడానికి మాకేది అయిపోద్రా. నేను సుచరితను చూడాలి అంతే. బెల్లు కొడుతున్నాను, వస్తుంది చూడు. ఏదేంటిది? ఏదిరా సుచిత్ర, ఎక్కడున్నావే? రే, మీకు పని పాఠాలు ఎదురా? వేధాలరా, పోతారా పోరా ఇక్కడి నుంచి. బాబు చూస్తాడు, జంప్. ఎట్రా బాబా, పట్టించుకోవట్లేదు అంటే నువ్వంటే అంత చిన్న చూపు అయిపోయింది అన్నమాట. నిజమేరా? ఇప్పుడు చూస్తుంది చూడు. అబ్బా, నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. అయినా మీరేంటి నాకు నమస్కారం పెడుతున్నారు? ఏం లేదండి, మీ వాడు చేసిన కరకార్యం మీకు చెప్దామని మిమ్మల్ని పిలిపించారు. ఏమైందండి? స్కూల్లో పిల్లలందరూ నాలుగు మంచి మాటలు నేర్చుకుంటారని, నాకు ఇష్టం లేకపోయినా పెదరాయుడు సినిమాకి తీసుకెళ్ళాను సార్. మీ వాడు నాతో పాటు వచ్చినట్టే వచ్చి పక్క థియేటర్లో పెద్దాపురం పెదపాప సినిమాకి వెళ్ళిపోయాడు. వాడు పోతే పోయాడు, నా కొడుకును కూడా తీసుకెళ్ళిపోయాడు సార్. చెత్తవేదవా? సారీ సార్, మా వాడి మారా రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది. మా వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించండి. పిచ్చెక్కిన కుక్కలాగా నా వెనకత్తలేమిట్రా రన్నింగ్. వెళ్ళి మీ బాబుకి హెల్ప్ చేయొచ్చు కదా. ఇలా పరిగెత్తే ఆగస్ట్ 15 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అందుకే నెక్స్ట్ ఇయర్కి ట్రయింగ్. ఆహా, వెళ్ళి ఆ గ్రౌండ్లో పరిగెట్టు, నా వెనకాల కాదు. ఏ సుచరిత, ఇలారా. ఏంటి? కూర్చో. ఏంటి చెప్పు. నీకోసం గిఫ్ట్ తెచ్చాను, తీసుకో. ఎందుకు? నీ మీద ప్రేమతో తీసుకొచ్చా, అయినా ఏదో క్వశ్చన్ తీసుకో. థ్యాంక్ యూ. అయినా ఎలా తెచ్చా, డబ్బులు ఎక్కడివి? మా బాబుకి వాళ్ళ బాబు ఇచ్చిన డొక్కు సైకిల్ నేను అమ్మి ఆ పాత సామాన్ల దగ్గర డబ్బులు తీసుకొని నీ గిఫ్ట్ తెచ్చాను. చాలా మంచి పని చేసాలే కానీ ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నీ తోలు తీస్తాడు. మా నాన్న సంగతి నేను చూసుకుంటానులే, కానీ నువ్వు ఫిక్స్ అయిపో, ఆ గిఫ్ట్ నీకే. వదలండి. ఏట్రా పాప సింగిల్గా వెళ్తుంది, ఈరోజు దాని బాడీ గడ్ రామ్ గడ్ రాలేదా ఏటి? దీని సంగతి చూద్దాంరా ముందు, ఎప్పుడు కుక్కను చూస్తుందో చూస్తుంది. వెళ్ళకపోతే మా నాన్నకు చెప్తాను. అప్ప, మీ నాన్న పెద్ద తోపు భయపడడానికి. ఎప్పుడు రామ్ గడ్ తన ఆటలు మాతో కూడా ఆడచ్చు కదా, కొత్త కొత్త ఆటలు నేర్పిస్తాం. మీరెప్పుడు ఆడిన ఆటలు నేను నేర్పిస్తానరా. ఏరా, నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావు ఏట్రా? ఈ సినిమాకి హీరో నేనేరా. సుచి వెనకతలు పడినా, కామెడీలు చేసినా పగిలిపోద్రే, వాతడిపోద్ది ఒక్కొక్కడికి. ఇది ఫిక్స్ అయిపోండిరా. లేకపోతే నా సుచితో పెట్టుకుంటారు ఒక్కొక్కడు.
నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? అంటే ఆ పిల్లలు ఎవడేమన్నా కొడేస్తావిట్రా. ముందెళ్ళి గుడందని దాని ఆశాలు చూడు. రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, ఫ్రెండ్ వన్ కూడా చూడను. పై నుంచి పడితే ఎలా ఉంటాడు పాపం? పోయి ఉంటాడు, పోయి ఉంటాడు, పోయే ఉంటాడు. బాడీ కూడా దొరికేటట్లేదు. ఈ ఎలుగుబంటి మీద రీసెర్చ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీటి హార్మోన్స్ ప్రభావం వల్ల వాటి శరీరానికి ఎలాంటి గాయాలైనా త్వరగా నయమైపోయి వెంటనే కోలుకుంటాయి. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? అఫ్కోర్స్, అమెరికన్ సైంటిస్టులు కూడా వీటి మీదే రీసెర్చ్ చేస్తున్నారు. వీటికి హార్మోన్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. He's perfectly all right. But తన తలకి తగిలిన బలమైన గాయం వల్ల వాడు పిచ్చివాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి వేరే రెమెడీ ఏమీ లేదా సార్? మన దగ్గర ఉన్న రెమెడీ ఒకటే, అది ఎలుగుబంటి హార్మోన్స్. ఆ ఎఫెక్ట్ కి సైడ్ ఎఫెక్ట్ లాగా ఇతన్లో కామ కోరికలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు టర్నింగ్ పాయింట్ వస్తుంది సార్. అలాగే ఇతర లైఫ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఓకే, అప్పుడు ఖచ్చితంగా ఇతను మారుతాడు. ఇతన్ని పిచ్చివాళ్ళ వదిలేసే బదులు మీరు చెప్పినట్టు ఆ హార్మోన్స్ ని ఇంజెక్ట్ చేయడమే కరెక్ట్ సార్. నువ్వు చాలా ఎత్తు నుంచి పడ్డం వల్ల నీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. మా దగ్గర వేరే ఆల్టర్నేట్ లేక నీకు ఎలుగుబంటి హార్మోన్స్ ఇంజెక్ట్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల నీ ఆరోగ్యానికి ఎటువంటి అపాయమూ ఉండదు. కాకపోతే దాని హార్మోన్స్ ప్రభావం వల్ల విపరీతమైన కామకోరికలు కలుగుతాయి. దానిని మనసుతో కంట్రోల్ చేసుకోగలిగితే నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఆల్ ది బెస్ట్. అలాగేనండి, థ్యాంక్స్. రారా బాబు, ఇప్పటికే 3 రోజులు అయిపోయింది. మీ అమ్మ నాన్న తెకంగారు పడిపోతున్నారు. ఒరే వాళ్ళకి విషయం తెలియని భద్రా. ఓరు బాబోయ్, నువ్వు చచ్చేవారుకుంటున్నారా? రానీరా, అలానే అనుకోని. మరి ఇప్పుడు ఏం చేద్దామని? కొత్త జీవితం మొదలెడదాంరా. పాత ఏం చెత్తకుంది, కొత్త ఇంకెలా ఉంటుందో. ఒరే వద్దురా, ఇంట్లో కంగారు పడుతున్నారు కదా. మరి బట్టలనే తెచ్చుకునిరా. సిటీలో శేఖర్ గారు ఉన్నాడు కదా, డబ్బులనే తెచ్చుకునిరా. అవి కూడా ఆడవేరా పదరా. నేనెందుకురా, ఫ్రెండ్ కదరా. అయితే శేఖర్ వచ్చేస్తాను. అడిగింది ఎవరు నాకు కూడా తెలుసు. ఒరే సిటీలో అమ్మాయిలు పడేయాలంటే నాకు ఒకటి అర్థమైందిరా, ఇది ఇది రెండు మార్చాలి. రే మార్చే, నేను వెళ్తాను. రే ఎట్ర పోతో పద. ఫేస్ కి మాస్క్ వేసుకొని చోరీకి వెళ్తున్నాడే దొంగ, దొంగ వీడు దొంగ గజ దొంగ. అదేరా నోకరాజ్ని. మావా ఎక్కడున్నారా?
ఇక్కడ ఎంబీపీ జంక్షన్ ఉంది కదా అక్కడ ఉన్నాం. ఎంబీపీయా? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే రా. అదేరా ఐఎస్ పడుతూ మాట్లాడుతున్నావు? చిన్న మూమెంట్లో అనరా, ఫోన్ పెట్టే వచ్చేస్తాను. పద వారిని ఇటే వచ్చా. హే అయ్యి బాబో, ఇటు చింపురు చుట్టూ నాపలో పోయాం, ఇప్పుడు కొత్త బట్టలు వేసాడు, ఏమొద్దు రే. ఒరే బట్ట చక్ర, ఒరే చక్ర, అవునా? సారీ రా. రే ఒరు బలి నిండుగా ఉన్నారా? రే 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 వచ్చాడు. అబ్బా ఎంత మెత్తగా ఉన్నాయిరా ఈ కలర్. రాంబాబు మరి లైఫ్ ఏంటి? ఇంకా ఉంది, నీకు తర్వాత చెప్తాలే. ఓకే, ఇంటికి వెళ్ళి మాడుకుందాం పదండి.